తాడిపత్రి అల్లర్ల కేసులో నాకు హైకోర్టు నుండి షరతులతో కూడినటువంటి బెయిల్ ఇవ్వడం జరిగింది. దానికి గాను ఆ కేసులు సంబంధించి జామీన్ లేనికి 15వ తారీఖు నుండి నేను అధికారులను పదే పదే అడుగుతాడా. ఆ కండిషన్లో కూడా నేను జామీన్లు ఇచ్చిన తర్వాత 15 రోజులు తాడిపత్రికి పోకూడదని షరతు ఉంది. నేను ఆ జామీన్లు ఇస్తే నాకు ఆ 15 రోజులు గడుస్తుందనే ఒక ఆలోచనతో నేను చాలాసార్లు పోలీసు అధికారులను అడగడం జరిగింది. కానీ వాళ్ళు బేఖాతరు చేస్తున్నారు. హైకోర్టు ఆర్డర్స్ను కానీ మేము ఫోన్లు చేసి మాట్లాడినప్పుడు కూడాక రేపు చెప్తాం ఈరోజు చెప్తాం అంటూ చెప్తూ ఎప్పటికప్పుడుకు నన్ను తాడిపత్రికి పోనీకోకుండా అడ్డుపడడం జరుగుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏంటికంటే నాతో పాటి 10 మందికి ఇంకా బెయిల్ కూడా వచ్చింది. వాళ్ళందరూ కూడాక స్వేచ్ఛగా జామీన్లు కూడాక సూట్ నీళ్ళు కూడాక ఈకోకుండా తాడిపత్రిలో వాకింగ్ పోతూ పోలీస్ స్టేషన్ చుట్టూ టీలు దాక్కుంటూ వాళ్ళ వ్యాపారాలు అన్నీ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ 11 మందిలో జేసీ ప్రభాక్ రెడ్డి, అతని కొడుకు కూడా ముద్దాయిలు, వాళ్ళకు కూడా సేమ్ నాతో పాటి శరీరతులతో కూడినటువంటి బెయిల్ కూడా వాళ్ళకు కూడా వచ్చింది. నిన్న మీడియా వాళ్ళకందరికి కూడా చెప్పినాడు, నేను ఎలాంటి సూరిటీ లేను, పోలీస్ అధికారులు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే నా భాషలో చెప్తాను, కానీ అతను ఇంకో భాషలో కూడా మాట్లాడుతుంటాడు. అతనికి ఎక్కువ నూర్దులు కాబట్టి నానాకు భాషలతో మాట్లాడుతుంటాడు. కానీ పాపం ఇక్కడ ఉండేటువంటి అధికారులు కూడా అలవాటు చేసుకున్నారు అతని భాషకు కానీ అతనికి ఉన్నటువంటి ప్రవర్తన మీద కానీ. నిన్నటి కూడా అధికారులు నన్ను కూడా జిల్లా బహిష్కరణ చేస్తా, తాడిపత్రిలోకి అడుగు పెడితే పంచవుడికి కొడతా అని చెప్తాడు. ఏమన్నా తాడిపత్రి జేసీ కుటుంబాన్ని జాగీరా ఏమన్నా అనేది నా ఆలోచన. ఒకవేళ వాళ్ళ జాగీరో లేకపోతే వాళ్ళ ఆస్తి లేకపోతే అంటేనో ఇంకోటి చేస్తా అంటేనో అతను మాట్లాడినా కూడా ఒక అర్థం ఉంది. తాడిపత్రి నియోజకవర్గంలో నాకు 87,000 ఓట్లు ప్రజలు అక్కడ నన్ను వేసినారు. అంటే ఈ 87,000 ఓట్లు నాకు వేసినటువంటి వైఎస్ఆర్సిపి సానుభూతి పరులు కావచ్చు, లీడర్లు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వీళ్ళందరూ కూడా నన్ను అభిమానించే వ్యక్తులు. ఇంతమందిని పెట్టుకొని నేను తాడిపత్రికి నన్ను రానీను జిల్లా బహిష్కరణ చేస్తా, రాష్ట్ర బహిష్కరణ చేస్తాను. ఈడేమన్నా పోలీస్ అధికారా, లేకపోతే కలెక్టరా, లేకపోతే ఇతనేమన్నా సీఎమ్మా, ఏందో ముందు అతని అర్హత ఏందో అతను చెప్పి తర్వాత మాట్లాడితే కూడా దీనికి ఒక అర్థం ఉంటుంది. రెండోది, BS3 BS4 వెహికల్ నేను కేసు పెట్టిండేది కాదు, అధికారులు కేసులు పెట్టిండేది. ఇతను తప్పు చేయబట్టే వాళ్ళు కేసులు పెట్టినారు. ఈడీ అటాచ్మెంట్ కూడా అయింది. ఇప్పుడు మళ్ళీ వచ్చి నన్ను, నా కొడుకులను, ఆ ఆర్టీఓ సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి అధికారులను అతను తిట్టడం జరుగుతుంది. మమ్మల్ని టౌన్లోకే కాదు ఎక్కడికి కూడా రానేను, మా అంతు చూస్తా అని చెప్తాడు. అయ్యా నేను మీడియా రూపకంగా నీకు చెప్తాడా, మా అంతు ఎప్పుడోసారి చూస్తావు కానీ ప్రతిసారి నువ్వు చూస్తా అంటే చూయించుకోనికి మేమే అమాయకులం కాదు, నీ ఇంటికాడ వంట మనసులో డ్రైవర్లమో కూడా కాదు. ఎందుకు చెప్తున్నా అంటే నన్ను కొడతాడంట, లేకపోతే ఏందో చేస్తా అంట. నాకు ఏ విధంగా కుటుంబ సభ్యులు ఉండారో నీకు కూడా కుటుంబ సభ్యులు ఉండరు. నువ్వు కొడితే కొట్టించుకునేదానికి, నువ్వు ఏదైనా స్వేచ్ఛ చేయించుకునేకి నేను అమాయకుని అయితే కాదు. ఇంకోటి కూడా చెప్తాను, తాడిపత్రి ప్రజలకు కానీ వైఎస్ఆర్సిపి నాయకులకు కార్యకర్తలకు కూడా నా ఊపిరి ఉండేంత వరకు తాడిపత్రిలోనే ఉంటాను. మీ అందరి కోసమే నేను అక్కడే ఉంటాను. మీ అందరి శ్రేయస్సు కోరి మీకు ఏ కష్టం వచ్చినా కూడా నేను వెంటనే స్పందించుతా, అది ఎంత కష్టమైండేదన్నా కానీ. తిరిగి నువ్వు ఇట్లే అరాచకాలు చేస్తా, మా మీద దాడి చేయలేనో, ఇంకోసారి నా వెహికల్ మీద దాడి చేసో, నన్ను ఏందో హతమార్చాలనో, నీ గతంలో కూడా మా కుటుంబంలో నువ్వు కూడా మా సోదరుని హత్య చేయించినావు, అయినా కూడా వద్దు ఈ ఫ్యాక్షన్ అనేది, ఇది వద్దనుకునే నేను ఇంతవరకు కూడా ఉన్నాను. తిరిగి మళ్ళీ నేను నీతో చంపించుకునేదానికో, నా కుటుంబ సభ్యులు చంపించుకునేదానికో నేను ఊరికే ఉండను. నా కుటుంబ సభ్యులు నేను ఎట్లుంటానో నీకు, నీ కుటుంబం, నీ కుటుంబ సభ్యులు కూడా అట్లే ఉంటారు. ఇవన్నీ జ్ఞానం తెచ్చుకొని తాడిపత్రిని ప్రశాంతంగా పెట్టేదానికి ఆలోచన చేయి. నువ్వు ఆలోచన చేయకోకుండా ప్రతిసారి నీ మీద దాడి చేస్తా, నిన్ను కొడతా అంటే
కొడితే కొట్టించుకునేకి, తిడితే తిట్టించుకునేకి నేను అమాయకుని కాదు. తిరిగి అదే పరిస్థితి కూడాక నీకు కూడా వర్తించుతుంది. ఒకసారి ఆలోచన చేసుకో, నిన్ను రెచ్చగొట్టకూడదనే, లేకపోతే ఇన్నిసార్లు నువ్వు మాట్లాడుతానే నేను ఓపిక భరించుతాడా అంటే నువ్వు ఒకసారి అర్థం చేసుకో. అర్థం చేసుకోకపోతే దీనికి నువ్వే మూల్యం చెల్లించుకుంటావు తప్ప నేనేం కాదు. ఏంటికంటే నువ్వు నన్ను చంపినా నా కొడుకులు నలుగురు ఉన్నారు, మా అన్న కొడుకులు ఇద్దరు, నా కొడుకులు ఇద్దరు. అది ఒకసారి నువ్వు ఆలోచన చేసుకొని బ్రతుకుతే బాగుంటుంది, కానీ చూసి మాట్లాడితే నీ ఆరోగ్యానికి మంచిది, నా ఆరోగ్యానికి కూడా మంచిది. అమాయకులు ప్రజల మీద అమాయకుల మీద దాడులు చేయడం అంటే మంచిది కాదని కూడా ఈ సందర్భంగా మీకు చెప్తాను. జామీన్ కోసమే నేను స్కూటీలు ఇళ్ళనే స్టేషన్కు పోయినా. ఎందుకంటే ఎన్నిసార్లు అడుగుతానే వీళ్ళు రావద్దని చెప్తారు అనేది కాబట్టి నేను స్కూటీలు ఇచ్చి అటువంటి నాకు 15 రోజులు గడువు గడుస్తుంది కాబట్టి హైకోర్టు ఉంది. నేను ఎప్పటికీ కానీ పోలీస్ అధికారులను కానీ చట్టాన్ని కానీ గౌరవిస్తా. నేను వాళ్ళ ఆలోచనల ప్రకారమే అధికారులు ఏది చెప్తే అది వినుకుంటూనే వచ్చినా. ఇప్పుడు వరకు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ నేను వాళ్ళ ఏ సూచనలు చేస్తే ఆ సూచనల మేరకే నేను నడుచుకుంటాను తప్ప వాళ్ళకి వ్యతిరేకంగా ఎప్పుడూ నేను పోవడం లేదు. చట్టాన్ని పోలీస్ అధికారులను నేను ఎప్పుడు కూడా గౌరవిస్తా అని చెప్పి ఈ సందర్భంగా మీకు చెప్తాను. అంటే ఈ కేసులన్నీ కూడా ఛార్జ్షీట్లు అయినాయి, ఈడీ అటాచ్మెంట్ కూడా అయింది. దీనిపైన నాకు తెలిసి అధికారులు ఎందుకో స్పందించలేకున్నారు. నాకు తెలిసి ట్రాన్స్పోర్ట్ వాళ్ళ మీద ఇది 2వ సారేమో, ఒకసారి నరుకుతా చంపుతా అంటున్నారు, పాపం ఐపీఎస్లను కూడా నరుకుతా అంటే కింద అధికారులు భయపడుతున్నాడు, పై అధికారులను ఐపీఎస్లను ఎస్పీ స్థాయిలో ఉండే వాళ్ళనే నరుకుతా చంపుతా అంటున్నాడు. మా స్థాయి ఎంత, అందువల్ల నువ్వు ఏది చెప్తే అది చేస్తామని. ఉదాహరణకు నిన్న దాదాపు 10-15 రోజుల కిందట సజ్జలు తిన్నా. ఆ గ్రామంలో ఇద్దరు తెలుగుదేశం వ్యక్తులు కొట్లాడితే ఒకడు కోమా లేకపోతే బెయిల్బుల్ సెక్షన్ పెట్టినారు. అసలుకు 324 కోర్టులోనే జామీన్లు ఇచ్చి పంపించడం జరిగింది. ఏంటంటే వాళ్ళు ఇద్దరు కూడా తెలుగుదేశం కార్యకర్తలే. ఇంకోటి కోమటిగుంట్ల సింగళమల్ల కాన్షియన్స్ పుట్లూరు మండలంలో కోమటిగుంట్లలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తను కొట్టినప్పుడు అతను కోమా లేకపోతే స్టేషన్ బెయిల్ ఇచ్చేదానికోసం అందరినీ స్టేషన్లోకి పెట్టి పంపించడంతో అప్పుడు ఉన్నటువంటి ఎస్పీ కావచ్చు వీళ్ళ ఆదేశాల మేరకు మళ్ళా కూడా తిరిగి 307 వేసి కొంతమంది రిమాండ్ పంపించి ఒక వ్యక్తిని వదిలేశారు స్టేషన్ నుంటే. అది అతను చనిపోవడం కూడా జరిగింది. అతనికి మళ్ళా చనిపోయిన తర్వాత 302 వేయడం జరిగింది. అంటే పోలీస్ వ్యవస్థ మీద జేసీ ప్రభాకర్ రెడ్డి ఎంత ఒత్తిడి తెచ్చి అంటే చచ్చిపోతాండే పరిస్థితుల్లో ఉన్నా కూడా వాళ్లకు బెయిల్బుల్ సెక్షన్లు వచ్చే విధంగా చేస్తాడంటే ఒకసారి అందరూ కూడా గమనించాలి. రాష్ట్రంలో ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా ఉందనేది రాష్ట్రంలో ప్రతి పోలీస్ అధికారి కూడా స్పందించండి. కనీసం మీ మిందికి వచ్చి, మీ అధికారుల జోలికి వచ్చి, మీ ఐపీఎస్ల జోలికి వచ్చి, ఐఏఎస్ల జోలికి వచ్చినప్పుడు కూడా మీరు స్పందించకపోతే ప్రజాస్వామ్యం అనేది ఏముండదు. లాండ్ ఆర్డర్ అనేది మీ చేతిలో నుండి కూడా జారిపోయే ప్రమాదం కూడా ఉంది ఈ రాష్ట్రంలో. అందువల్ల అలాంటి ప్రమాదం లేకుండా ఎక్కడెక్కడ సమస్యలు లేకుండా కూడా అడ్డుగు కట్ట వేస్తే తప్ప లేకపోతే ఎక్కడ లేదు. 7 ఈ జిల్లాలో 7 కాన్స్టిట్యూన్సీలలో ఒక తాడిపత్రి ఒక్కటే ఈ విధంగా జరుగుతుంది. ఎక్కడ కూడా చిన్న చిన్న ఘర్షణలు తప్ప ఏం జరగడం లేదు. అంటే మనిషిని చంపినా కూడా నేనుండా అని చెప్పి ఒక భరోసా ఇచ్చాడు తెలుగుదేశం నాయకులకు కానీ పోలీస్ అధికారులకు కూడా మీరు చూచున్నట్లు పోవాలని అసాంఘిక కార్యక్రమాలు పెట్టినాడు. దీనిలో పైన అంతటి కూడా వచ్చే డబ్బులు కావచ్చు ఆ కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తులతో ఇంటి దగ్గర మనుషులను పెట్టుకొని దాడులు చేసి చేయడం జరుగుతుంది. అంటే ఈ ఎంతవరకు ఇది ఉంటుందో కూడా అర్థం కావడం లేదు. ఇదే విధంగా జరుగుతుంటే తిరుగుబాటు అనేది తప్పదనేది కూడా నేను తెలియజేయడం. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.